తత్వసంపది గిరేర నూనం వారాన్ని తాయాం శాంతౌ జయంత మకిలస్య దాత్రీం దాంతౌ నిదర్శన మశాంతి కదా విష్టం ధైర్యమున మేరువు కంటే తగ్గనివాడును గాంభీర్యమున సముద్రము కంటే అధికుడును ఓర్పునందు భూమిని జయించినవాడును అంతరింద్రియ నిగ్రహమున ఉదాహరణమైన వాడును శాంతిగలవాడును అగు భగవాన్ శ్రీరమణుడు కొండ మీద నివసిస్తున్నప్పుడు యువకుడైన రమణుడు కొందడు ఈశ్వరాళువులైన సాధువులు వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది భగవాన్ ఉంటున్న గుహ మీదకు ఒకరు పైనుండి పెద్ద కొండరాయిని దొరలించుటకు ప్రయత్నించారు అయినా ఆయన ఏమాత్రమూ కలవరపడలేదు పైగా ఎటువంటి ఉద్వేగమునకు లోను కాకుండా ఆ పని చేయటకు ప్రయత్నించిన వ్యక్తిని ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే స్వయంగా పట్టుకున్నారు ఆ విధంగా ఘోరమైన అటువంటి తప్పిదము చేయకుండా అతడిని నిరోధించారు ఇప్పుడు ఆశ్రమం ఉన్న ప్రదేశానికి వచ్చిన పిదప భగవాన్ అపార కరుణను ఎందరో ఆస్వాదించారు బందిపోటు దొంగలు కూడా వారి కృపకు పాత్రులైనారు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో మద్రాసులో ఉన్న కొందరు పండితులైన భక్తులు భగవాన్ను మద్రాసుకు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు మారుమూల ప్రాంతమైన తిరువన్నామలలో భగవాన్ ఉండడం వారికి హితముగా లేదు అరుణాచలమును విడిచి వచ్చే భగవాన్కు లేదని తెలిసి బలవంతముగానైనా సరే తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అందుకొరకు ఒక తేదీని నిర్ణయించి ప్రయాణపు ఏర్పాట్లు భగవాన్కు కూడా తెలియచేశారు చివరకు ఆ రోజు రానే వచ్చింది భగవాన్ దూరంగా వెళ్ళిపోతారు అందుబాటులో ఉండరు అన్న భావమే ఆశ్రమవాసులకు భయంకరంగా ఉన్నది భగవాన్ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా కొండవలి స్థిరంగా ఉన్నారు మద్రాసు వాళ్లు తెలియపరిచిన సమయం గడిచిపోయింది కానీ వారెవరూ రాలేదు ఆశ్రమవాసులు ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తోందోనని పాదహాలు చుట్టూ తచ్చాడుతున్నారు భగవాన్ ఏమాత్రం ప్రశాంతముగా దయాపూరితమైన చూపులు వెదజల్లుతూ నిశ్చలంగా కూర్చుని ఉన్నారు మా కోసం ఎటువంటి ప్రయత్నాలు వంటలు చేయవద్దు అని మద్రాసు వాళ్ళు తెలియపరిచిన భగవాన్ మాత్రం వంటశాలలోని వారిని ఆదేశించారు వచ్చేవాళ్లకు కూడా భోజనాలు సిద్ధం చేసి ఉంచమని సాయంత్రం చీకటి పడే వేళకు ముఖాలు వేళాడేసుకుని అలసి సొలసి మట్టిగొట్టుకున్న ఆకారాలతో ఈ మద్రాసు బృంద సభ్యులు ఆశ్రమానికి చేరుకున్నారు వస్తూనే హాలులో భగవాన్ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేశారు భగవాన్ వారందరినీ ముందు వంటశాలకు వెళ్లమని ఆదేశించారు వాళ్ళు బుద్ధిమంతుల్లాగా భగవాన్ ఆదేశాన్ని పాటించారు అసలు జరిగిన సంగతి వారు మద్రాసు నుండి బయలుదేరిన బస్సు త్రోవలో ప్రమాదానికి లోనే తల్లకిందులుగా బురదగుంటలో పడిపోయింది వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ బురదలో పడిపోయాయి ఎవరికీ గాయాలు అవ్వలేదు ఈ సంఘటన వాళ్ళందరినీ స్తబ్దులుగా చేసింది వంటశాల నుండి తిరిగి వచ్చిన పిదప వారందరూ భగవాన్ ఎదుట మౌనంగా చాలాసేపు కూర్చున్నారు ఆశ్రమవాసులందరి మనస్సుల్లో ఏం జరుగుతుందో అనేది భీతి కలుగుతున్నా దయాభరితమైన భగవాన్ సన్నిధిలో ఆ బృందములో ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా పలుకుటకు సాహసం చేయలేకపోయారు తర్వాత వారంతా మౌనంగా భగవాన్కు నమస్కరించి నిష్క్రమించారు తుఫాను వల్ల ఏదో బీభత్సం జరుగుతుందనుకుంటే ఎటువంటి సంఘటన సంభవించకుండా సమసిపోయింది భక్తుల ఎదల్లో ఉప్పొంగిన భక్త్యావేశము వెలువగా ప్రవహించింది